నిహారిక గారు సార్, అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలయ్యి ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్గా. ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్, మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు. ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది. బడ్జెట్ పరంగా కాదు అంటే కాస్టింగ్ పరంగా కానీ వీళ్ళ పరంగా కానీ. అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్కి ముందంటే ప్రతి ఒక్కరికి ఒక రమేష్ గారి తప్పించి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, 1% డౌట్ ఉంటుంది. ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేసారు కదా, మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ లేదంటే చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళైనా ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలుపెట్టింది ఆయనే కదా, మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన లాంటి వాళ్ళని పెట్టి లేదంటే చరణ్ గారిని తీసుకొస్తే ఏంటంటే కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్ట్ అప్ అనేది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది కదా. ఐ డోంట్ యు ప్లాన్ సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసింది చిరంజీవి గారికి, ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు. సో చాలా ఎక్సైటెడ్గా ఆయన అప్పటికే విశ్వంబర షూటింగ్లో ఉన్న నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో అవును నిజంగా ఇంత పడుతుందో నాకు తెలియదు, నేను షూటింగ్లో ఉన్నాను, నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను, ఐ వాంట్ టు ఐ రియలీ కంగ్రాచులేట్ యు, ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్ టు హ్యావ్ హిమ్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్. ఇప్పుడు అదే మీరు సెకండ్ హాఫ్ మాట్లాడారంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న అంటే అంత కామెడీ ఎంజాయ్ చేసి తర్వాత నాస్టలాజిక్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదన్నా ఫీలింగ్ ఉంది కదా. సో సెకండ్ హాఫ్ ఇందాక నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్లో చెప్తున్నారు వాట్ అంటే మీ వరకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ అసలు ఏంటి, సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్. సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు, కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేము మేము. వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్, వీ రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్. జనాలు ఏమంటున్నారంటే నేను వినింది, ఇఫ్ ఐ మే సే దట్, ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు, కొంచెం లో అయింది అని. బట్ టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ, మేము ఒక సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై వి జెన్యున్లీ కాంట్ క్రియేట్, ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిలిం. దాని తర్వాత దెర్ ఇస్ నో అదర్ కాన్ఫ్లిక్ట్, ఓన్లీ అ ప్రాబ్లమ్ ఇస్ దేర్, దట్ ఈస్ ఊరు సరిగ్గా లేదు, ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్, దట్స్ వెన్ ఇట్ ఎంటర్స్. నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక సినిమాలో యూ కాంట్ మేక్ అ ఫిలిం ఫర్ 100% ఆఫ్ ద పీపుల్. సో మెనీ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ఇట్. అండ్ మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో, ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్టాల్జియాకి ఏదైతే తీసుకెళ్తామో, అందరూ నేను మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది, అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి, నవ్వుతూ రారు, ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను. దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్. ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడారంటే, ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తుతనే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు, నేను నాకు నచ్చట్లేదు, ఆ అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడు. ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు, దొంగమోంది సార్ దానికి కావాలి ముద్దు, వాళ్ళ అమ్మ చూస్తారని భయం అంతే కానీ. సో అండర్లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన, బికాజ్ హీ బీయింగ్ హీ సమన్ హూ రెస్పెక్ట్స్ ఉమెన్ అలాట్. అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లరగా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందరి లైఫ్లో ఉంటాయి, దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్, ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్. సో అలా మేము వెళ్ళాం కానీ ఇట్స్ 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 అ ఫిలిం నాకు ఫర్ మీ ఇట్స్ ఇట్స్ లైఫ్, కమిటీ కురోళ్ళు ఇస్ లైఫ్.